ప్రజల్లో పెరుగుతున్న చైతన్యంతో రోజురోజుకు నేరాలు తగ్గుతున్నాయని మంచిర్యాల జిల్లా కమిషనర్ డీసీపీ ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌ను డీసీపీ ఉదయ్ కుమార్ సందర్శించి రికార్డులు పరిశీలించారు. 2020 సంవత్సరం నేరాల వివరాలు స్టేషన్ నిర్వహణపై ఎస్ఐ మంగిలాల్ను అడిగి తెలుసుకున్నారు. సీఐ బిల్లా కోటేశ్వరరావు డీసీపీ ఉదయ్ కుమార్కు వార్షిక నివేదిక క్రైమ్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసీపీ నరేందర్ శ్రీరాంపూర్ సర్కిల్ భీమారం జైపూర్ ఎస్ఐలు మంగిలాల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 సంవత్సరం ఆత్మహత్యలు రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. చీటింగ్ ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని చెప్పారు. సైబర్ క్రైమ్ పెరుగుతుందని ప్రజలు జాగృతగా ఉండాలని కోరారు. పెరుగుతున్న సాంకేతికను కొందరు మోసగాళ్లు వాడుకొని మధ్యతరగతి వారిని యువతను మోసం చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ ప్యాకెట్ ఆడరాదన్నారు. పీడిఎఫ్ బియ్యం అమ్మడం కొనడం రవాణా చేయడం నేరమన్నారు. పెరుగుతున్న రవాణాతో కాలుష్యం పెరుగుతుందని కాలుష్య నివారణకు ప్రమాదాల నివారణకు టూ వీలర్ల వాహనదారులను చైతన్యపరుస్తున్నామని చెప్పారు. హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని కోరారు. సమావేశంలో జైపూర్ ఎస్ఐ భీమారం ఎస్ఐ ఏఎస్ఐ అంజన్న పాల్గొన్నారు. శ్రీరాంపూర్ సర్కిల్ని నేను యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇది మా డే టు డే చేసే ఉద్యోగంలో ఎవ్రీ ఇయర్ కొన్ని పోలీస్ స్టేషన్లు, కొన్ని సర్కిల్ ఆఫీసులు, కొన్ని ఏసీపీ ఆఫీసులు మేము ఇన్స్పెక్షన్ చేయాలి. దాంట్లో భాగంగా శ్రీరాంపూర్ సర్కిల్ని వాళ్ళ పోలీస్ స్టేషన్ 3 పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐకి సంబంధించిన ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా వీళ్ళు పరిష్కరించారు, ఏ విధంగా లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది, దాని అడ్మినిస్ట్రేషన్ ఎట్టింది, వీటన్నిటి మీద కూడా ప్రతి రికార్డు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏమైనా తప్పులు చేస్తే వాటిని ఐడెంటిఫై చేసుకుని వాటిని రెక్టిఫై చేసుకోమని చెప్పి ఏమి జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మేము ఓవరాల్గా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఎంటైర్ సర్కిల్ కూడా చాలా అండర్ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ కంట్రోల్లో ఉంది. ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్ ఉంటే ఇమీడియట్గా మేము రెక్టిఫై చేసుకుంటాం.